ఇంత రాత్రి అయింది, నిద్రపోకుండా ఈడేం చేస్తున్నావునా? మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట, ఆయన కోసం ఎదురు చూస్తున్నా అన్న. కాదన్నా, మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి నీ ముందు నిల్చున్నా నీకు కనపడదు కదనా? అన్నా, నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకి కనపడతా కదన్నా. నాలాంటి వాళ్ళు ఆయన వెనకాల ఉన్నామని తెలియడానికే నేను ఇక్కడ ఉన్నానన్నా. నాకు భయపడ్డం రాదయ్యా. నేనేంటో నా రాజకీయం ఏంటో మీకింకా అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. నా రాజకీయ ప్రత్యర్థినైనా శత్రువునైనా ఓడించాలి అనుకుంటానే, కానీ మీ నాయకుడిలాగా వాళ్ళ నాశనం కోరుకోనయ్యా.